ముఖ్యాంశాలు. ఆలమూరు పినపల్ల గ్రామంలో బాతునే బాతు కార్యక్రమంలో వైసీపీ నిండగట్టిన టీడీపీ నేత సత్యానందరావు. రాజుల సైబర్ నేరాలకు గురి కావద్దు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక. తిరుపతి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్క్ నందు మన తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం వ్యవస్థాపకులు తపసి మురళీరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ మిషన్ ఆశ్రమం తిరుపతి సెక్రటరీ స్వామి సుకృతానందజీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సర్వతోముఖాభివృద్ధికి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు. పెద్ద బడుగు బలహీన మైనార్టీ అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి పాత్రికేయుల బాటలు వేయాలన్నారు. అనంతరం స్వామి సుకృతానందజీని మన తిరుపతి ప్రెస్ క్లబ్ పక్షాన వ్యవస్థాపకులు తపసి మురళీరెడ్డి, తొలి అధ్యక్షుడు గుణరాజు సుకుమార్ రాజు, కార్యదర్శి పావులూరి పద్మనాభం నాయుడు, కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు శంకర్ నారాయణ పాల్గొని మన తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అనంతరం ఏపీ లోకల్ టీవీ చంద్రగిరి రిపోర్టర్ వెంకట్రావును పీఆర్ఓ మరియు ఈసీ మెంబర్ గా ఎన్నుకున్న సందర్భంగా దుస్తాలతో సన్మానించి మెమోటో అందజేశారు. సుకుమార్ గారు కూడా మంచి విషయాలు చెప్పారు. పేదల కోసం ఎవరైతే పేదల్లో అందరిలోనే దేవుడు ఉన్నాడు, వాళ్ళకి ఫలితం లభించట్లేదు, వాళ్ళ తరఫున పోరాడటం, వాళ్ళని పైకి తీసుకురావడం, ఇదే వివేకానంద స్వామిది. మన దేశంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అందరూని. ఇదేంటంటే ఒక ఉదాహరణ చెప్తారు, ఇది చెప్పేసి ముగించేస్తాను. ఒక ఎవరో ఒక అతను పేరు మహమ్మద్ అని పేరు, అతను పండ దగ్గరికి వెళ్ళి పండ నువ్వు రమ్మన్నాడట. పండ వస్తుందా వీడికి దగ్గరికి? ఇతరే పండ దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ ఉదాహరణ చెప్తూ ఎక్కడ చెప్పారు తెలియదు, చెప్పారు స్వామీజీ. అలాగే ఒక పేద విద్యార్థి పాఠశాల వాడి ఇంటికి వెళ్ళాలి, ఆ ఉదాహరణ చెప్తారు వివేకానంద స్వామి. ప్రతి విద్యలోనే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్, అదే మనల్ని సంస్కరిస్తుంది, ఆ గౌరవాన్ని ఇస్తుంది. సంస్కృతి కూడా చదువుకోమన్నారు వాళ్ళ గౌరవం. సమాజంలో గౌరవం కావాలంటే ఊరికే గౌరవం కాదు, ఆ ప్రతిభ అంటే విద్య ద్వారా వస్తుంది. యూరోప్లోని అమెరికాలోని స్వామి వివేకానంద చూశారనమాట, అందరికీ అవకాశం అందరికీ కల్పించాలి, ఆ తర్వాతే మన భారతదేశంలోని గాంధీ మహాత్మా గాంధీ గారు మిగతా అంతా వాళ్ళు ఆచరణలో పెట్టారు వివేకానంద స్వామి చెప్పింది. ఇలా మనం చూసినట్లయితే సరే ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చే బిరుదు రైతే రాజు, కానీ రైతుల సొమ్ములను నాయకులు అధికారులు కలిసి దోచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా మంత్రి చెల్లిబోయిన వేణు నియోజకవర్గం కాజులూరు మండలం తనుకువాడ గ్రామం రైతు భరోసా కేంద్రంలో లక్షల్లో అవకతవకలు జరిగాయి. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న బీమా సొమ్మలను స్థానిక రెవెన్యూ శాఖ సిబ్బంది ఆయా గ్రామ నాయకులు కుమ్మక్కై రైతులకు చెందవలసిన సొమ్మలను వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితుల పితాని సత్యనారాయణ, కడలి వెంకట సత్యనారాయణ తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా స్థాయి అధికారి జేడీకే విజయ్ కుమార్, డివిజనల్ అధికారి ఎడి పద్మశ్రీ, కలెక్టర్ గుతిక శుక్లా ఆదేశాల మేరకు శనివారం తనుకువాడ గ్రామం రైతు భరోసా కేంద్రానికి వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ వి అశోక్ సమక్షంలో రైతుల ఫిర్యాదుతో బీమా సొమ్ములను మళ్లించిన విహెచ్ఏ అధికారి ఎస్ అనూష, టెక్నికల్ అసిస్టెంట్ సిహెచ్ అనురాధ, వాలంటీర్ పి శ్యామ్లాను విచారించారు. జేడీకే విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా ఉందని, ఈ సంఘటనకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు తనుకువాడలో ఇన్సూరెన్స్ అమౌంట్ అందరికి జమ చేయడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి, లేకపోతే కొంతమంది వేరే వాళ్ళకి ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు పడిన అనేటువంటి కంప్లైంట్ రావడంతో నేను ఏడీ గారు ఏవ గారు ఎంక్వైరీకి రావడం అనేది జరిగింది. దీంట్లో ప్రాముఖ్యంగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బిఏ ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి బిఏ తను ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి టైంలో ఫీల్డ్ విజిట్కి వెళ్ళలేక ఆ లాగిన్ ఐడి వాలంటీర్స్కి అలాగే డిఈఓకి ఇవ్వటం వల్ల వాళ్ళు కొంత వేరే వాళ్ళ సొంత పేర్లు
అలాగే వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్లు అసలు రైతుల పేర్లు యొక్క ఆధార్ నంబర్లు ఎడిట్ చేసి వీళ్ళకు లబ్ధి వచ్చేటట్లుగా వేసుకోవడం అనేది జరిగింది. దాన్ని మేము ఫైండ్ అవుట్ చేశాము. దాదాపు ఒక 9 అకౌంట్స్ అలాగా జరిగినట్లుగా మనం ఫైండ్ అవుట్ చేశాము. సో దీని గురించి ఏదైతే అమౌంట్స్ తప్పుగా పడినాయో ఆ అమౌంట్లు అన్నీ కూడా మేము హోల్డ్లో పెడుతున్నాము. అది డ్రా చేయకుండా ఒకవేళ పడకపోతే ఇంకా వాళ్ళకి పడేటువంటి అవకాశం ఉండదు. కొన్ని డూప్లికేట్ వచ్చినాయని, 1-2 అకౌంట్లు డూప్లికేట్ కూడా వచ్చినాయి, కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వచ్చిందని చెప్పారు, అది కూడా హోల్డ్లో పెడుతున్నాము. సో ఇది దీని అంతటికీ కారణమైనటువంటి బిఏఏ తర్వాత వాలంటీర్ మీద తప్పనిసరిగా చర్యలకి సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కూడా ఇంకేమన్నా 1-2 ఎక్స్ట్రా ఉన్నట్టయితే వాటిని కూడా మేము వెరిఫై చేస్తాము. సో గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు, అది కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎందుకంటే సర్పంచ్ గారికి గ్రామంలో ప్రధాన పౌరుడిగా జరిగే ప్రతి స్కీమ్ కూడా ఎలా జరుగుతుంది అనేటువంటిది వెరిఫై చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో అక్కడ వాళ్ళది కూడా ఏ విధమైనటువంటి ప్రమేయం లేనట్టుగా మేము గుర్తించడం జరిగింది. సో కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఒకవేళ వాళ్ళకి రాక ఎలిజిబిలిటీ ఉండి రాకపోయినట్లయితే ఇప్పుడైనా వారు నమోదు చేయించుకోవచ్చు. నమోదు చేయించుకున్నట్లయితే వారికి వారి పేరు కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని అకౌంట్స్ సస్పెన్స్ అకౌంట్స్ అని పెట్టారు. ఆ అకౌంట్లు ఏంటంటే 1 లక్ష రూపాయలు పైబడినటువంటి అకౌంట్స్, కాబట్టి ఒకసారి వెరిఫై రీవెరిఫై చేసి అది కరెక్ట్గా ఉంది అంటే ఇద్దాము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని హోల్డ్ చేసి పెట్టడం, వాళ్ళకి అమౌంట్ పడలేదు ఇంకా. సో అవి వెరిఫై చేసి మళ్ళీ గవర్నమెంట్కి మేము తెలియజేస్తే ఆ అమౌంట్ కూడా వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏపీ పోలీసెట్ ఫలితాల్లో ఆదిత్య విద్యార్థుల విజయకేతన ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ నిర్వహించిన ఏపీ పోలీసెట్ పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించడమే కాకుండా టాప్10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు సొంతం చేసుకుని ఆదిత్య విద్యార్థులు విజయకేతన ఎగురేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాకినాడ రూరల్ గంగరాజు నగర్ లోని ఆదిత్య స్కూల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిత్య స్కూల్ డైరెక్టర్లు శృతి రెడ్డి, సుగుణా రెడ్డిలు మాట్లాడుతూ ఏపీ పోలీసెట్ పరీక్ష ఫలితాల్లో తమ స్కూల్ విద్యార్థులు అపూర్వమైన ప్రతిభను సాటి చెప్పి 10లోపు 5 ర్యాంకులు సాధించడం ఆదిత్య విద్యా సంస్థల ఉపాధ్యాయుల అంకిత భావం స్పష్టం చేస్తున్నాయని అన్నారు. 119 మార్కులతో స్టేట్ 2వ ర్యాంకు సాధించిన అల్లూరి హృతిక్ సచ్చా నిహాన్, 118 మార్కులతో స్టేట్ 3వ ర్యాంకు సాధించిన టెంకాని సాయి భవ్యశ్రీ, 118 మార్కులతో స్టేట్ 3వ ర్యాంకు సాధించిన కేవీవి శివమణి, 118 మార్కులతో స్టేట్ 3వ ర్యాంకు సాధించిన గొల్లపల్లి ఫణీంద్ర, అలాగే 118 మార్కులతో స్టేట్ 7వ ర్యాంకు సాధించిన మల్ల జశ్వంతులను ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టరు శృతి రెడ్డి, సుగుణా రెడ్డిలు అభినందించి పుష్పగుచ్చాలతో సత్కరించారు. అత్యుత్తమైన ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థులకు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఉచిత విద్య అందిస్తున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమేలి శేషారెడ్డి ప్రకటించారు. 10లోపు ర్యాంక్ సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జే మోయినా, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు గంగరాజు నగర్ ఐఐటి టాలెంట్ స్కూల్లో, మన ఆదిత్య టాలెంట్ స్కూల్లో నిహాంత్ అనే స్టూడెంట్కి పాలిసెట్లో టాప్ 2nd ర్యాంక్, స్టేట్ 2nd ర్యాంక్ రావడం అనేది జరిగింది. సో అలాగే 10లోపు 5 ర్యాంకులు రావడం అనేది జరిగింది. సో మెయిన్ ఏంటి అంటే all the credit actually goes to all the faculty members and also all the parents and especially principal Moina madam. Endukante oka polyset rank gurinchi chaala mandi chaala nelalu samacharalu push chestu untaru, kani ikkada pillalu enti ante chaala vallu aim anedi enti ante main ga aims loni ledanukunte jipmer loni iit loni iims loni rank raavali ane uddeshamto ikkada ikkada vachi ikkada prepare avutu untaru. సో దాని గురించి చూసినట్టయితే కనుక 10లోపు 5 ర్యాంకులు రావడం అనేది జరిగింది. అందరికి నమస్కారం అండి. ఈరోజు విడుదలైన పాలిసెట్ 2022 రిజల్ట్ లో మన ఆదిత్య గంగరాజ్ మరియు ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళ రిజల్ట్ లో టాప్ 10 లో 5 ర్యాంక్స్ అండి, 1-3-3-7-7, అలాగే 10లోపు 5 ర్యాంకులు, 100లోపు 20 ర్యాంకులు, 1000లోపు 73 ర్యాంకులు రావడం జరిగింది. అంటే మొత్తం 1,20,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారండి పాలిసెట్ ఎగ్జామ్ కి. దాంట్లో 1000 బిలో 73 మెంబర్స్ రావడం, అలాగే ప్రామినెంట్ గా 10 ర్యాంక్స్ చూసి 50% 5 ర్యాంక్స్ ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అలాగే గంగరాజ్ నగర్ క్యాంపస్ నుంచి రావడం మేనేజ్మెంట్ గా చాలా హ్యాపీగా ఉంది.
కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో సురక్షితంగానూ సునాయాసకంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ రోగుల మన్ననలు పొందుతున్న డాక్టర్ ఆర్డి నాయకుని అభినందించారు. మెడికవర్ యాజమాన్యం అన్ని నొప్పులు గ్యాస్ నొప్పులు కాదు, మెడికవర్ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ ఆర్డి నాయక్ సూచించారు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినా ఆరోగ్యం పట్ల ఇంకా చిన్న చూపు చూస్తుండడం మంచి పద్ధతి కాదని, ఇప్పటికీ గుండెల్లో నొప్పి వస్తే దాన్ని గ్యాస్ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఈలోగా వాస్తవాన్ని గ్రహించి వైద్యుల వద్దకు వచ్చి పరీక్షలు నిర్వహించిన అనంతరం జరగాల్సిన నష్టం జరిగిపోతుందన్నారు. అదే ఏ నొప్పైనా వైద్యుల వద్దకు వచ్చి టీఎండీ పరీక్షల్లో నిర్ధారణ చేయించుకొని ప్రాణముప్పు నుండి బయటపడొచ్చని డాక్టర్ నాయక్ తెలిపారు. గత 20 సంవత్సరాల కాలంలో సుమారు 5000 గుండె శస్త్రచికిత్సలు చేసిన అనుభవంతో బైపాస్, వాల్ ట్రాన్స్‌ప్లాంట్ అనే సర్జరీలు చాలా సునాయాసకంగా ప్రమాదరహిత అంశాలుగా మారాయని తెలిపారు. ఇప్పుడు గుండె వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తే ప్రాణాపాయ పరిస్థితి నుండి తప్పించుకోవచ్చన్నారు. గడిచిన సంవత్సర కాలంలో కాకినాడ మెడికల్ ఆసుపత్రిలో సుమారు 100కు పైగా అధునాతన పద్ధతిలో ఛాతి భాగం కొత్త లేకుండా చిన్నపాటి రంధ్రం ద్వారా ఈ ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. అయితే మెడికల్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. గడిచిన సంవత్సర కాలంలో కాకినాడ మెడికల్ ఆసుపత్రిలో సుమారు 100కు పైగా అధునాతన పద్ధతిలో ఛాతి భాగం కోత లేకుండా చిన్నపాటి రంధ్రం ద్వారా ఈ ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. అయితే మెడికల్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. పార్టీ జెండా పట్టుకున్న వ్యక్తి కాకుండా పార్టీని నాశనం చేసేటటువంటి వ్యక్తి కోఆర్డినేటర్ గా రావడం వల్ల గత 10 సంవత్సరాలుగా పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసినటువంటి కార్యకర్తలకు తీవ్ర నష్టం జరిగిందంటూ శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ అసమ్మతి వర్గాలకు ధీటుగా నేడు పెద్దాపురం పట్టణం స్థానిక అంబేద్కర్ భవన్ నందు పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నెక్కంటి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గపు నాయకులు మాట్లాడుతూ దొరబాబు పెద్ద నియోజకవర్గానికి ఒక ఆనిముత్యం లాంటి వారని, అతని నాయకత్వంలో పెద్దాపురం నియోజకవర్గంలోని దళిత సామాజిక వర్గాల వారందరికీ సమన్యాయం జరిగిందని, నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే లక్ష్యంగా ఆయన పార్టీకి కట్టుబడి ఉన్నారని, అసలు ఏ పార్టీకి సంబంధం లేని వారు దొరబాబుపై విమర్శలు చేయడం సరికాదని, ఏమైనా అన్యాయం జరిగిందని అనిపిస్తే నేరుగా దొరబాబుతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా ఇక్కడకు వచ్చిన నాయకులందరూ 100 నుండి 1000 గ్రామాల్లో 7 నాయకులు ఉన్నారని, వీరందరూ దొరబాబుకి వ్యతిరేకంగా పెద్దాపురం ఎమ్మెల్యే సీటు దక్కనివ్వకుండా చేస్తామని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గున్నం రామ్మోహన్ రావు, కన్నం బాలునాయుడు, గోలి వెంకట అప్పారావు చౌదరి, గోలి రామారావు మద్దతుదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మీడియాలకు, నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలియజేసుకుంటూ, మరి నేను జరిగిన పరిణామం ఏమిటితో జీతం ఉందో, మరి పెద్దలు గౌరవనీయులైనటువంటి మరి పెద్దలుగా చెప్పుకునబడే గోలి రామారావు గారనే మరి పెద్ద మనిషి, వారు ఇంట్లో వైఎస్ఆర్సీపీ అసమర్థత మీటింగ్ అని చెప్పి నేను పెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త నాయకుల్ని కూడా మరి చాలా పార్టీ పట్ల కానీ పార్టీ నాయకుల పట్ల కానీ ఈ దిగజాడినటువంటి మరి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. మరి నిజంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులైతే, వైఎస్ఆర్ పార్టీకి మరి పార్టీకి ప్రతిష్ట పెంచే వ్యక్తులైతే పార్టీ కోసం అలా మాట్లాడే వ్యక్తులు కాదు. మీ వ్యక్తిగత స్వభావాల కోసం, మీ ఉనికిని మీరు చాటుకోవడానికి, మీ ఉనికిని మీరు కాపాడుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు పెడతాం చాలా బాధాకరమని ప్రతి ఒక్కరూ కూడా మరి దాన్ని వ్యక్తం చేస్తూ, మరి ఈరోజు నాయకుల దృష్టిలో లేకపోయినప్పటికీ, పార్టీ ప్రజాప్రతినిధుల పైన దృష్టిలో లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి లోపలగా ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో దీని మీద పార్టీని ప్రతిష్ట పెంచుకునే విధంగా మనం రూపొందించుకోవాలి. పార్టీ పట్ల ఎలాగో మాట్లాడే వాళ్ళ పట్ల మరి మరి పార్టీ పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే విధంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయ్యా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, పార్టీ వల్ల కానీ నాయకుడు వల్ల కానీ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా ఒక గుర్తించి ఈ నియోజకవర్గానికి గుర్తించినటువంటి ఏకైక నాయకుడు దౌర్లూరు దొరబాబుతారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కులమతాలకు అతీతంగా పదవులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానీ పరిపాలించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం మేరకు ప్రతి ఒక్కరికి కూడా పార్టీలో కష్టమైన ప్రతి వ్యక్తికి కూడా గుర్తించి ఈరోజు పదవులో కానివ్వండి, అత్యున్న స్థానంలో కూర్చోబెట్టడంలో కూడా మరి దొరబాబు గారు అన్ని విధాలా కూడా ఈ అభివృద్ధి పదవులు నడిపించడానికి మనందరం కూడా మరి ఆయనకి మనందరం అభినందనలు తెలియపరచాలి.
కానీ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు పార్టీలో మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే వ్యక్తిగా అదే పార్టీలో ఉన్నటువంటి నాయకులకు భంగం కలిగే వ్యక్తులుగా మీరు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే అయ్యా మీరు అడుగుతా ఉన్నాం మరి ఏ ఒక్కరూ కూడా మీరు గ్రామాల్లో కానీ మరి మున్సిపాలిటీ పట్టణాల్లో కానీ ఒక్క మరి వార్డులో కానీ మీరు ఎవరు కూడా ప్రాతినిధ్యం వచ్చే వ్యక్తులు కాదు. సైబర్ ప్రపంచం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. సైబర్ నేరగాళ్లు సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేసి ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని జాయింట్ కలెక్టర్ ఎం విజయ్ సునీత అన్నారు. దేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ ఎం విజయ్ సునీత ముఖ్య అతిథిగా స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సైబర్ నేరాలపై జిల్లా పోలీసు రెవెన్యూ శాఖలో సంయుక్తంగా సైబర్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ అండ్ విజయ్ సునీత మాట్లాడుతూ ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఒక ఆయుధం లాంటిది, మంచికి చెడుకు వినియోగించుకోవచ్చు. సైబర్ నేరాల్లో ఇరుక్కుపోయి తల్లిదండ్రులు చెప్పుకోలేని పరిస్థితుల్లో తప్పటడుగులు వేయవలసి వస్తుందని, సోషల్ మీడియా ఎలా వినియోగించుకోవాలో, సమాజంలో నేర ప్రవృత్తికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోండి అని, సైబర్ నేరానికి గురైన వారు 10-15 నిమిషాల్లో 1930కి ఫోన్ చేసినట్లయితే నగదు వెనక్కి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిఆర్ రాధిక మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ వాడడం స్మార్ట్ కాదు, దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని వినియోగించడం స్మార్ట్ అన్నారు. సైబర్ నేరగాళ్లు బారిన పడిన బాధితులు ఎటువంటి అపోహలు లేకుండా పోలీస్ వారికి సైబర్ హెల్ప్ లైన్ 1930 సైబర్ వాట్సాప్ నెంబర్ 9121211100 ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమం ముందుగా వివిధ పాఠశాలలో కళాశాలల విద్యార్థులతో సైబర్ నేరాలు అనే అంశంపై వ్రాత పరీక్ష నిర్వహించారు. అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు పుష్పగుచ్చాలు అందించి సాల్వతో సత్కరించారు. వ్రాత పరీక్ష పాల్గొన్న విద్యార్థులకు ధృవపత్రాలు అందజేశారు. ఈ అవగాహన సదస్సుకు క్రైమ్ అడిషనల్ ఎస్పీ విఠలేశ్వరరావు, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు, యువతకి, అదేవిధంగా పబ్లిక్ కూడా సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారండి. ఇది దేశవ్యాప్తంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ శ్రీమతి సునీత గారికి, అదేవిధంగా స్పీకర్స్ గా మాట్లాడడానికి వచ్చినటువంటి సైబర్ ఎక్స్పర్ట్స్, కంప్యూటర్ ఎగర్ మ్యాగజైన్ ఎడిటర్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ ఫ్యాకల్టీ శ్రీ నల్లమూర్తి శ్రీధర్ గారికి, ఐఎస్ఈఏ జాయింట్ డైరెక్టర్ శ్రీ జగదీశ్వరికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ మీరు అటెండ్ అయ్యేందుకు కృతజ్ఞతలు. మనందరికీ తెలిసిందే ట్రెడిషనల్ క్రైమ్స్ అనేవి అలాగే ఉన్నాయి, కానీ టెక్నాలజీ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మనిషి కంఫర్ట్స్ వైపు వెళ్తున్న కొద్దీ ఇంట్లో కూర్చొనే ఇంటర్నెట్ సహాయంతో అనేక సౌకర్యాలను పొందుతున్నారు. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మీరందరూ చూసింటారు, బయటికి వెళ్ళడానికి వీలైనటువంటి క్వారంటైన్లో లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇంట్లో ఉంటూనే నెట్లో సినిమాలు చూస్తున్నారు, ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారు, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు, అన్నీ ఆన్లైన్లో అలవాటు పడినా. సో కోవిడ్ వల్ల ఒక రకంగా డిజిటల్ లిటరసీ పెరిగింది, కానీ దాంతో పాటు సైబర్ క్రైమ్స్ కూడా పెరిగాయి. ఇంటర్నెట్ ఉపయోగించుకొని ప్రజల్ని తేలికగా మోసం చేయొచ్చు, ఎవరికైతే కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉందో అలాంటి వాళ్ళందరినీ కూడా మోసం చేయొచ్చు అనేటువంటిది సైబర్ క్రిమినల్స్ తెలుసుకొని ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంబంధాలు వాళ్ళు మోసం చేయడం అనేది స్టార్ట్ చేశారు. జిల్లా ఎస్పీ గారు శ్రీమతి ఇయా రాధిక గారు, ఇక్కడ పోలీసు ఉన్నతాలు కానీ ఇక్కడికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి నందమూరి శ్రీధర్ గారు సర్టిఫికేట్ అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ జిల్లా శ్రీ జగదీష్ గారికి, పేరు మీద ఉన్నటువంటి ఇతర అతిథులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రశ్న విద్యార్థులు ఇస్తారు ప్రతి సెక్టర్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మొత్తం ట్రైల్ రూమ్లో మీకు స్విచ్చెస్ లోపలే ఉంటే కనుక స్విచ్చెస్ అన్ని ఆఫ్ చేసేసి జస్ట్ అలాగా ఫోన్తో స్కాన్ చేస్తే కనుక మీకు ఎక్కడన్నా కానీ స్పై కెమెరా ఉంటే తెలిసిపోతుంది. సరే ట్రైల్ రూమ్స్ అంత టైం ఉంటుందా అని చెప్పేసి అంటే కనుక అవకాశం ఉంటే ట్రై చేయండి, తప్పేం లేదు కదా. ఈ నాలెడ్జ్ మీకు తెలుసుంటే కనుక మీకు హైదరాబాద్ లాంటి వాటిలో అనుకోండి చాలామంది బయట వెయిట్ చేస్తుంటారు కాబట్టి అంత టైం ఉండదు. కానీ ఎక్కడన్నా అవకాశం ఉంది, మీరు ఎక్కడన్నా బయటకే హోటల్కి వెళ్ళారు, ఏదో ఊరు వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వైజాగ్ ఇలా శ్రీకాకుళం వచ్చి ఉన్నాను, మీరు ఇలాగ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ రూమ్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ స్పై కెమెరాస్ ఉండే స్కోప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా
జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందన మండలం మందస గౌతమి మినీ కళ్యాణ మండపంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన వాలంటీర్లకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సంతోష్ పాండా, కోన కృష్ణారావు మరియు సుమన్ గారు తదితరుల సమక్షంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రియాశీలక వాలంటీర్లకు జనసేన పార్టీ జెండా మరియు పవన్ కళ్యాణ్ సంతకం చేసిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా సభ్యత్వం చేసుకున్న సభ్యులకు పత్రాలు అందించారు. అతిథులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను గడప గడపకు చేరవేసే విధంగా అందరూ సహకరించాలని కోరారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులంతా విడివిడిగా కాకుండా కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో పనిచేయాలని, జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గెలిపించే విధంగా ఉండాలని, కార్యాచరణ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం జనసేన నాయకులు తోట ప్రశాంత్, కేదార్, కిల్లి బాలకృష్ణ, మెడిశెట్టి నరసింహమూర్తి, కొంకడపొట్టి సర్పంచ్, అభ్యర్థి శివ, బమ్మడి మహేష్, సందీప్ మరియు నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు అందరూ పాల్గొన్నారు. జనసేన పార్టీ పలాస కాన్స్టిట్యున్సీలో వచ్చే ఎలక్షన్లో జలైనా సరే జెండా ఎగిరాలని గట్టిగా జన సైనికులు అందరూ కూడా అనుకున్నాము. దీనికి కార్యాచరణ కూడా మేము సిద్ధం చేస్తున్నాము. అలాగే ఈరోజు వరకు కూడా ప్రతిపక్షాలు మన పాలకపక్షం అవని ప్రతిపక్షం అవని రెండు కూడా ప్రజలకి ఇచ్చిన హామీల్లో అందించడంలో ఘోరంగా విఫలమైంది. దానిపైన కూడా మేము చాలా బలంగా ప్రజలకి ముందుకి మేము కరపత్రాల ద్వారా ప్రతి కడపకి జనసేన కరపత్రాలు అందేవిధంగా మేము కార్యాచరణ సిద్ధం చేస్తాము. అలాగే అధికార పక్షం వాళ్ళు, ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు కూడా ఈరోజు వరకు కూడా నెరవేర్చలేదు. వాటిపైన కూడా జనసేన ఒక కరపత్రం రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మనకి జగన్ గారు ఇచ్చిన హామీలు ఏంటి, ఆయన మనకి చేసింది ఏంటి అనేది ఒక మేము తయారు చేస్తాం కరపత్రాలు. అధికారంలో లేకపోయినా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకపోయినా ఈరోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఏమైతే చేశారో అది మేము కరపత్రాల ద్వారా ప్రతి గడపకి అందిస్తాము. జనసేన జెండాని పలాస కాన్స్టిట్యున్సీలో మేము ఎగురవేస్తాం. కంబరిగాం గ్రామం ఈనా భూముల వ్యవహారం మరోసారి ఆదివారం కొట్లాటకు దారితీసింది. మొత్తం 317.57 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో ఈనాం యాక్ట్ 1956 చట్టం ప్రకారం రైతులకు 2/3 వంతు 166 ఎకరాల భూమిని ఇవ్వాలని తీర్పు వెలువరించింది. కాగా స్థానిక భూపోరాట కమిటీ 108 ఎకరాల భూమిని మాత్రమే పంచిపెట్టి మిగిలిన 55 ఎకరాల భూమిని పెండింగ్ లో ఉంచారు. ఆ విషయంపై ప్రశ్నించిన వారిపై మాజీ సర్పంచ్ కనగల పాల్గొనరావు వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో రుంగు తారకేశ్వరరావు, వట్టుకుల్ల మాధవయ్య, పాడి జనార్దన్, కిరణ్ కుమార్, బాడిసింగి పార్వతులకు గాయాలయ్యాయి. మేము గత 70 సంవత్సరాలుగా కంబిరిగం ఈనం ల్యాండ్ గురించి బయట చేస్తుంటారు. 2010 జనవరి 8వ తేదీన ఈనం అబాలిషాక్ 1956 ప్రకారం మాకు ల్యాండ్ అనేది ఉత్తంతరమైన జరిగింది. మొత్తం 317 ఎకరాలు 57 సెంట్లు అండి. దీనిలో గవర్నమెంట్ ల్యాండ్ అనేది 72 ఎకరాలు 80 సెంట్లు పోగా రిమైనింగ్ ల్యాండ్ అనేది 243 ఎకరాలు 56 సెంట్లు అండి. దీనిలో 2/3 ఏపీ ఈనం అబాలిషాక్ ప్రకారం 2/3 అనేది రైతులకు చెందాలి. దాని ప్రకారం 163 ఎకరాలు అనేది రైతులకు రావాలి. బట్ 2010లోట మాకు 2014లోట నవీన్ రావు గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారండి. ఆ జడ్జిమెంట్ ప్రకారం అనేది 194 ఎకరాలు 88 సెంట్లు కల్టివేషన్ చేసినటువంటి ల్యాండ్ లోట మాకు జడ్జిమెంట్ వచ్చిందండి. ఆ జడ్జిమెంట్ ప్రకారం 194 ఎకరాలు 88 సెంట్లు అనేది జడ్జిమెంట్ వస్తే దానిలో 2/3 అనేది రైతుకు 130 ఎకరాలు అనేది వచ్చింది సార్. ఈ 130 ఎకరాలు అనేది 122 మంది రైతులకి సమాన పంపిణీ చేసుకుందామని మా పెద్ద మనుషులు మా శివాలయం దగ్గర ఈ విధంగా ప్రమాణం చేసి మరీ చెప్పారండి. కానీ ఈ రోజు వచ్చేసరికి 108 ఎకరాలు మాత్రమే రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. మిగతా రిమైనింగ్ జడ్జిమెంట్లు లేనటువంటి ల్యాండ్ సుమారు 49 ఎకరాలు 89 సెంట్లు అనేది జడ్జిమెంట్లు లేనటువంటి ల్యాండ్ వీళ్ళు కమిషన్ల కోసమని లేకపోతే ఇతరత్ర దీనికోసం అనేది ఈనాకు విడిచిపెట్టడం అనేది జరిగింది. ఎందుకు ఇలా జరిగింది, వచ్చి కూర్చొని మాట్లాడుకుందామా రండి అనుకున్నంత ఎవరు రాకపోవడంతో పాటు మా మీద వ్యక్తిగతంగా దాడులు, అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఇదంతా డిస్ప్యూట్ అంతా కూడా ఈ విషయం మీద వచ్చింది. వచ్చి ఎవరు కూడా మాట్లాడడం కానీ మేము కూర్చుంటాం మీ కొన్ని మేము వస్తాం మాట్లాడదామని కానీ వాళ్ళు రండి మాట్లాడదాం అనుకుని అంటే కూడా ఎవరు రావట్లేదు సార్. దీని అంతటి కూడా ప్రధాన మూల కారకుడు మా మాజీ సర్పంచ్ కనగల పాల్గొనరావు అండి.
బీజేపీ నాయకులకు యుద్ధమన్నా స్థానికులన్నా స్వాతంత్రమన్నా తెలియదని పిసిసి ప్రెసిడెంట్ సాకే సాయంజనాథ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్ భారత జాతీయ విద్యార్థి యూనియన్లో చైర్పర్సన్ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని అనంతపురం సప్తగిరి సర్కిల్ వద్ద నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదాని అంబానీ లాంటి బడా బాబుల కోసం సైనిక వ్యవస్థ నాశనం చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న సైనికులకు రిజర్వేషన్ ఇస్తావా అని ప్రశ్నిస్తున్నారు. ప్లీజ్ రోల్ బ్యాక్ అగ్నిపథ్ అంటూ నినాదించారు. రక్తదానం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పిసిసి అధ్యక్షుడు సాకే సాయంజనాథ్ అభినందించారు. రాహుల్ గాంధీ గారి జన్మదినం, ఆ జన్మదినాన్ని పోరాట స్ఫూర్తి దినంగా తీసుకుంటా ఉన్నాం ఈ భారతీయ జనతా పార్టీ పైన. అట్లాగే భారతీయ జనతా పార్టీ భారత సైన్యాన్ని అవమానపరుస్తూ ఉంది, భారత సైన్యం యొక్క పోరాట పటిమను దెబ్బతీస్తూ ఉంది. ఈ రోజు నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు సైనికులను చేసుకుంటే ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇంకా రెగ్యులర్ సైనికులు ఎవరు ఉండరు. ఒక అనుమానం ఉంది, అదానీల కోసం అంబానీల కోసం పనిచేస్తున్నారేమో డౌట్గా ఉంది. తక్షణం అగ్నిపథ్ అనే ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి, వీరికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తండ్రి గొప్పతనం చాటి చెప్పేలా అంతర్జాతీయ ఈవెంట్ డైరెక్టర్ వీరమ్మ ఆధ్వర్యం జరిగిన నాన్నకు ప్రేమతో కార్యక్రమం ఆహుతులను ఉరుతూలూగించింది. కుటుంబ విలువలకు అద్దం పట్టే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానం వైజాగ్ ఎక్స్పో ప్రాంగణంలో నిర్వహించిన షో జనసంద్రంతో కిక్కిరిసింది. కాన్సెప్ట్ ఈవెంట్స్ తో తనకు తానే సాటి అనిపించుకునే విధంగా వీరుమామ తలపెట్టిన నాన్నకు ప్రేమతో ఈవెంట్ ఔరా అనిపించింది. ఒక మనిషి ఉన్నత స్థాయిలో ఉండాలంటే తండ్రి పాత్ర ప్రధానమైనదిగా చెప్పుకొచ్చారు. ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి సహాయం అందించిన విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. తండ్రితో స్టైలిష్ వాక్, ఇతర ఈవెంట్లలో తండ్రులు ఎంత ఆప్యాయతతో వారి వారి పిల్లలతో నడుస్తూ అందరినీ ఆలరించారు. కొన్ని చిత్రాల నుండి తండ్రికి సంబంధించిన సెంటిమెంట్స్ డైలాగ్స్ తో ఫ్యామిలీ గేమ్ షో, కుటుంబ కథా పాటలకు ఫ్యామిలీ నృత్యాలు ప్రతి ఒక్కరిలోనూ ఉత్తేజం రేకెత్తించింది. అలాగే ఫిట్ డాడ్ పేరిట స్టార్ డి సైకిల్ రేస్ ఆలరించింది. మొట్టమొదటిసారిగా నాన్నలతో కలిసి పిల్లలు చేసిన డీజే డాన్స్ విత్ డాడ్ షో కుటుంబ సభ్యులను ఆనందోత్సాహాలతో ముంచెత్తింది. అలాగే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించి నార సంచులను పంచిపెట్టారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు అమ్మాయి రన్నర్ కీర్తన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేశారు. వైజాగ్ ఎక్స్పో రాజారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం ఎంతో ఆనందమని, అలాగే ఎటువంటి మంచి కార్యక్రమం అయినా ముందుంటామని చెప్పారు. శ్రీ తరుణి సత్యనారాయణ, వరుణ్ సీఈఓ శ్రీనివాస్, పెట్కో అశ్విని, సన్ గ్రీన్ శృతి, సుధీర్, శేషునాయుడు, లలిత, కమల్ పాల్గొన్నారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్తే అండి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నాన్నకు ప్రేమతో మై డాడ్ అనే ఈ కార్యక్రమం మరి ఈ రోజున ఈ వైజాగ్లో ఇంత అద్భుతంగా మరి చేయడం జరుగుతుంది. దీనికి ఎంతోమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు, శ్రీ తరుణి గ్రూప్, అలాగే వరుణ్, చేతక్ అండ్ అలాగే సన్ గ్రీన్ వాళ్ళు, అలాగే మలబార్ అండ్ జే స్టూడియో, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు సుమారు 100 ఫాదర్స్ వాళ్ళ కిడ్స్తో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈ వైజాగ్ ఎక్స్పో ప్రాంగణం ఎంతో అద్భుతమైన ప్రాంగణం, ఎందుకంటే ఇలాంటి ఎక్కువ మందితో చాలా జాయ్ఫుల్గా చేసే ఒక అవకాశాన్ని ఇచ్చిన రాజారెడ్డి కూడా, రాజారెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే కనుక దానికి కారణం కేవలం తండ్రి. సో తండ్రుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మన నాన్నకు ప్రేమతో అనే కాన్సెప్ట్తో చేస్తున్నాం విశాఖపట్నంలో. సో సపోర్ట్ ఇచ్చిన వైజాగ్ గైడ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యువర్ ఫాదర్ టు ద కోర్, ఎందుకంటే కనబడే ఒక అద్భుతమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది తండ్రి మాత్రమే. సో తండ్రిని ప్రేమించిన ఎవరైనా సరే ఒక అద్భుతమైన స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఎంటైర్ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ వీరు మామా. థ్యాంక్ యూ. మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మిషన్ అమృత్ సరోవర్ రామచంద్రాపురం డివిజన్ పరిధిలో గల 19 గ్రామాల్లో ఎంపికలో భాగంగా రామచంద్రాపురం మండలం మాలపాడు గ్రామం ఎంపిక చేయగా, సోమవారం అమృత్ సరోవర్ మహోత్సవంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం మాలపాడు గ్రామ చెరువులో పుడుకుతీత మరియు మట్టిడి సెట్టింగ్ చేయడం, చెరువు గట్టు పటిష్టం చేయడం జరుగుతుంది. ముందుగా కొబ్బరి మొక్కలు నాటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఏపీడీఎల్ రాంబాబు మరియు గ్రామ సర్పంచ్ సూచన ప్రియాంక, గ్రామీణ ఉపాధి హామీ ఏపీఓ గ్రామ సెక్రటరీ రామచంద్రాపురం ఏపీడీఎల్ రాంబాబు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా మలపాడు గ్రామంలో చెరువు పనులు మొదలు పెట్టడం జరిగిందని, చెరువు పూడిక తీత 10 రోజుల్లో ముగించే విధంగా అన్ని గ్రూపులు మేటల సమక్షంలో పనులకు సకాలంలో చేయాలని,
చెరువుకూడలి తీతను 1500 పని దినాలు కల్పిస్తున్నామని, అమృత్ సరోవర్ మిషన్ లో భాగంగా తొందరగా పూర్తి చేస్తామని తెలియజేశారు. అనంతరం మలపాడు ప్రెసిడెంట్ సుజన ప్రియాంక మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ ప్రజలకు పని కల్పించడం, చెరువుల కూడికి తీత ద్వారా భూగర్భ జలాలు పెంచడం ప్రధాని ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. నా పేరు ఎల్ రాంబాబు, నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీడి రామచంద్రపురం క్లస్టర్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇలో నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మరి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఎంపీటీస్ గారు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈరోజు అమృత్ సరోవర్లో భాగంగా మరి చెరువుల్లో మరి పూడిగతీత డీసిల్టింగ్ కార్యక్రమానికి ఈరోజు మరి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి మొక్క మరి వేయడం జరిగింది. అలాగే ఈరోజు పనులు ప్రారంభించడం జరిగిందండి. మరి ఇది ఏంటంటే మన ఈ నా యొక్క క్లస్టర్ పరిధిలో రామచంద్రపురం నా క్లస్టర్ పరిధిలో 6 మండలాల్లో ఈ సంవత్సరం 19 అమృత్ సరోవర్ పథకంలో మట్టిని డీసిల్టింగ్ చేసి మరి గట్లు పటిష్టం చేసి అలాగే ఇక నీటిని నిల్వ చేయడానికి వర్షపు నీటిని నిల్వ చేయడానికి గ్రామస్తులకి నీటి వాటర్ ఎక్కువ అందుబాటులో ఉండడానికి మరి పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. అలాగే నా క్లస్టర్ పరిధిలో 19 మరి మంజూరైనవి. వీళ్ళందరికీ కూడా మరి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం 2023 ఆగస్టులోపు ఈ 19 చెరువులు మరి అమృత్ సరోవర్లో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మరి మట్టిని శుభ్రంగా డీసిల్టింగ్ చేసి గట్లు పటిష్టం చేసి మరి ప్రజాప్రతినిధుల సమక్షంలో పనులు చేయడం జరుగుద్ది. అదేవిధంగా దీన్ని పర్యవేక్షణ కమిటీ పర్యవేక్షించడానికి ఒక ప్రజాప్రతినిధిని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. వారి సమక్షంలోని అలాగే సర్పంచ్ గారు ప్రజాప్రతినిధుల సమక్షంలోని ఈ పనులు చేపట్టడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు సుజన ప్రియాంక, నేను మాలపాడు గ్రామ సర్పంచ్ని. అమృత్ సరోవర్ అనే పథకానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడి గుంతలో నిర్మించడం, చెరువులను పూడిక తీయించి భూగర్భ జలాలను ఇంక్రీజ్ చేయాలని మన ప్రధాని గారి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము. గ్రామంలోని వాటర్ ట్యాంక్ 20 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంది, కానీ ఆ వాటర్ ఎవరికి సరిపోవట్లేదు. ఈ భూగర్భ జలాలు ఇంక్రీజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఉపయోగాలు మనకే ఉంటాయి, సాగునీటి అవసరాలు. ఆదివారం సాయంత్రం కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పినపల్ల గ్రామంలో బాతులే బాదులు కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు యువతతో కలిసి బండారు పాల్గొండం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ దుర్మార్గపు చేతకాని దద్దమ్మ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఈ మూడేళ్లలో సామాన్యుల నడ్డి విరిచిందని చెబుతూ అన్ని నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కటేమిటి, అన్ని ధరలు పెరిగాయని చెబుతూ వీటన్నింటినీ సక్రమ మార్గంలో పెట్టాలంటే మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని, చంద్రబాబు వస్తేనే సామాన్యులకు న్యాయం జరుగుతుందని, అన్ని వర్గాల అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయని ప్రజలకు వివరిస్తూ కొవ్వెత్తులు, అగ్గిపెట్టెలు పంచి నిరసన తెలియజేసిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యులు బండారు సత్యానందరావు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల టీడీపీ నాయకులు, పినపల్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, అన్ని రకాల ధరల పెరుగుదల, ఛార్జీల పెరుగుదల, ప్రభుత్వ పథకాల అమలులో ఏవో కుంటి సాకులు చెప్పి ఆ పథకాలు ఏరివేతలు, ఒక పక్క ఛార్జీలు వాయింపు, ఒక పక్క ధరల భారం, మరొక పక్క పథకాల్లో కోతలు, ఇవన్నీ 3 ఏళ్ల కాలంలో సామాన్యుణ్ణి అన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. వీటిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం బాదులే బాదులు కార్యక్రమం నేడు పెనపల్ల గ్రామంలో మన గ్రామ పార్టీ నాయకులు లచ్చిబాబు గారు, రాంబాబు గారు, పెద్దలు, మన పార్టీ నాయకులు అందరి సమక్షంలో, గ్రామ యువకులు పెద్దలు అందరి సమక్షంలో బాదురి బాదురి కార్యక్రమం నిర్వహించాం. ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అరాచక, అప్రజాస్వామిక, అవగాహన లేని, అసమర్థ, అవినీతి, మరి అభివృద్ధి లేని, ఒక ప్రజాస్వామ్యానికి విలువలు లేనటువంటి పరిపాలన వ్యవస్థను భ్రష్టు భ్రష్టిస్తూ
ఒక అరాచక పాలన నేడు మనం చూస్తూ ఉన్నాం. ఈ అరాచక పాలన అంతమొందించవలసిన అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రజలు ఆలోచించాలని, ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో గద్దె దించాలని, ఈ రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం తిరిగి రావడం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ, ఈ బాదిరి బాదిరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. బాదుడే బాదుడు, బాదుడే బాదుడు, బాదుడే బాదుడు, బాదుడే బాదుడు. ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక. పెద్దాపురానికి దౌలూరు దొరబాబు మార్గదర్శి. మీడియా సమావేశంలో వైఎస్పీ నాయకులు పొగట్ట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బట్టలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.